చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు చంద్రబాబుకి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా అయితే బాయ్ ఎంతో ఆనందంగా ఉంది నారా చంద్రబాబు నాయుడుకి విడుదల కాగబని ఇప్పుడు చంద్రబాబుకి సంబంధించిన సంబరాలు జరుపుకుంటున్నారు నారా కుటుంబ సభ్యులు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి రిమాండ్ గా ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ నేపథ్యంలో ఇవాళ విడుదల కాబోతున్నారు ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని రాజమండ్రి జైలు అధికారులు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతోంది ఈ కాపీ అందిన తర్వాత రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది దీంతో ఆయన తనయుడు లోకేష్ కోడల బ్రహ్మిని ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు మధ్యంతర బెయిల్ ఆయన కుమారుడు లోకేష్ కోడలు బ్రహ్మిణి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఉదయాన్నే చేరుకున్నారు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తెలియగానే జైలుకు వెళ్లి ఆయన రిసీవ్ చేసుకునేందుకు వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు అలాగే ఉత్తరాంధ్రలో నిజంగా యాత్రను ప్లాన్ చేసుకున్న చంద్రబాబు కూడా రాజమండ్రి తెలుస్తోంది చంద్రబాబు రాజమండ్రి చేరుకున్న లోకేష్ బ్రహ్మిణి టీడీపీ క్యాంపు వద్ద వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది మరైతే ఈ సందర్భంగా చంద్రబాబుకి ఇచ్చిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించగా యుద్ధం ప్రారంభమైంది అని నాయకులు కార్యకర్తలతో వ్యాఖ్యానించారు చంద్రబాబు విడుదల తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది చంద్రబాబు సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యాక అక్కడి నుంచి కు వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు సమయం కుదరపోతే నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వెళ్లే అవకాశాలుంది అక్కడ ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్లో మరో రెండు రోజుల్లో చంద్రబాబు కేట్రాక్ట్ ఆపరేషన్ అయితే అవకాశాలు అయితే చెబుతున్నారు